హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్ ఉన్నారు, వారితో మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే సార్. ఒకప్పుడు ఉదయ్ భాను యాంకరింగ్ లో టాప్ పొజిషన్ లో ఉండే సార్, ఆ తర్వాత కంప్లీట్ గా డౌన్ ఫాల్ అయింది. దీనికి అప్పుడు రీజన్స్ ఏంటో తెలియలేదు, కానీ నిన్న లోకేష్ పాదయాత్ర మహాసభలో నన్ను చాలా టీవీ అండ్ మీడియా ఛానల్స్ అన్ని తొక్కేశాయి అని చెప్పుకొచ్చింది. అసలు టీవీ ఛానల్స్ కి ఆమె తొక్కాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఆమె చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత? సో అసలు కాంటెక్స్ట్ ఏందని చూద్దాం, ఆమె ఎందుకు చెప్పిందని. సడన్ గా యాక్చువల్గా లోకేష్ పాదయాత్ర 2200 కిలోమీటర్ల మైల్ రాయి చేరుకున్నప్పుడు అక్కడ ఒక బీసీ, జైహో బీసీ అని ఒక సమావేశం ఏర్పాటు చేశారు. మామూలుగా ఈ మధ్యకాలంలో లోకేష్ యువగలం పాదయాత్రలో అక్కడక్కడ ఆయన కొన్ని సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల్ని ఇన్వాల్వ్ చేయడం, వాళ్ళ సమస్యల్ని వాళ్ళ చేతే మాట్లాడించడం అటువంటివి చేస్తున్నారు. ఆ కాంటెక్స్ట్లో జైహో బీసీలు ఇటువంటి సపరేట్ మైనారిటీలతో సపరేట్గా మాట్లాడిస్తూ ఉన్నారు. అట్లా నిన్న జైహో బీసీ జరిగినప్పుడు దాని ఆశ్చర్యకరంగా ఇప్పటివరకు ఎవరు యాంకర్స్ కానీ ఎవరు లేరు, లోకేషే చూసుకునేవాడు. అయితే సడన్గా ఈమె ఎంట్రీ ఇచ్చింది. సో ఆమె సడన్గా ఎంట్రీ ఇచ్చింది ఎందుకు ఇచ్చింది, వీళ్ళు తీసుకొచ్చారా యాంకర్గా, లేకపోతే ఆమె తెలుగుదేశంలో నేను చేరతానో లేకపోతే తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తానని వాలంటరీగా వచ్చిందా అనేది వాటికి మనకు ఆన్సర్ లేవు. అయితే ఆమె ఏం చెప్పిందంటే, నేను ఏ పార్టీ తరఫున రాలేదు, ఏ పార్టీ ప్రచారం కోసం రాలేదు, నేను మిమ్మల్ని కలవడానికి వచ్చానంది. అక్కడే అందరికీ డౌట్ వస్తుంది, ఏ లోకేష్ పాదయాత్రకు వచ్చి ఏ పార్టీ తరఫున రాలేదంటే ఎలాగా? నువ్వు వచ్చుంటే రెండు రకాలు, ఒకటి ప్రొఫెషనల్ యాంకర్గానే వచ్చి ఉండాలి, అందులో తప్పేం లేదు. ఎవరైనా ప్రొఫెషనల్ యాంకర్గా పిలిస్తే వెళ్తారు, డబ్బులు తీసుకుంటారు, వాళ్ళు చెప్పిన స్క్రిప్ట్ అక్కడ మాట్లాడతారు, అది అందరూ చేసే పనే. కానీ అది నేను అది చేయట్లేదని చెప్తుంది, అంటే ప్రజల్ని కలవడానికి వచ్చానంటుంది. యాక్చువల్గా ఆమెది ఆంధ్రప్రదేశ్ కూడా కాదు, తెలంగాణ కరీంనగర్లో జిల్లా సుల్తానాబాద్ ఆమెది, సో నేటివ్. సో మరి ఎందుకు వచ్చిందనేది తెలీదు, ఒకటి. రెండవది, ఆమె ప్రధానంగా నన్ను ఏం చెప్పిందంటే, నన్ను తొక్కేశారు, దానికి కారణం ఏంటంటే నేను చూశారు కదా మీరు 5-6 ఏళ్ళుగా నేను కనబడినా మీకు కనబడలేదు, దీనికి కారణం ఏంటంటే నన్ను తొక్కేశారు, అయినా కూడా నేను పట్టు వదలకుండా విశ్రమించకుండా పోరాటం చేస్తూ ఉన్నాను, అందుకే మళ్ళీ మీ ముందుకు వచ్చాను, మీ గుండెల్లో నుంచి నన్ను ఎవరు తీసేయలేరు అనేది మాట్లాడింది. ఓకే ఫైన్. అయితే ఎందుకు తొక్కేశారనే దానికి కూడా ఆమె ఒక కారణం చెప్పింది. అదేంటంటే జానపద పాటల వేదిక రేలార్ రేలారే అనే మాటీవీలో వచ్చేది ఒక అప్పుడు, ఈమె 10 ఏళ్ళకు ముందు ఒక పాట పాడింది. అదేంటంటే గంగ గరుడెత్తు గరుడాలెత్తు, గంగ గరుడాలెత్తు అనే దాంతో స్టార్ట్ అవుతుంది. అందులో ఏంటంటే గద్దె కోసమే గాడిద కొడుకులు గత్తర చేస్తుండ్రు అనే ఒక లైన్ ఉంటుంది. సో ఈ మొత్తం పాట ఆమె మొన్న కూడా కొద్దిగా పాడింది. సో ఈ పాట పాడడం వల్లే నన్ను తొక్కేశారని చెప్పింది, అంటే హింట్ ఇచ్చింది, ఎవరు తొక్కేశారని చెప్పలేదు, కానీ ఆ పాట ఎవరిని ఇబ్బంది పెట్టిందో వాళ్ళు తొక్కేశారనే కదా అర్థం. సో ఆమె ఛానల్ మీద చెప్పట్లే, అంటే ఛానళ్ళు నన్ను రానికపోవడానికి కారణం ఈ పాట అని చెప్తుంది. ఈ పాటకి ఛానళ్ళు ఎందుకు హర్ట్ అవుతాయి ఈ పాట పడితే? ఎందుకంటే గద్దె కోసమే గాడిద కొడుకులు గత్తర చేస్తుండ్రు అంటే రాజకీయంగా ఉంది ఇది, రాజకీయ పద, గద్దె కోసమే గాడిద కొడుకులు గత్తర చేస్తుండ్రు. సో ఇక్కడ 10 ఏళ్ళకు ముందు చూసుకున్నప్పుడు గద్దెను ఎక్కింది ఎవరు? కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ అప్పట్లో. సో మరి వాళ్ళని హట్ట చేసిందా ఈమె, వాళ్ళు తొక్కేశారా ఈమెని అనేది డౌట్ వస్తుంది. అలాంటప్పుడు ధైర్యంగా, ఇంత ధైర్యంగా చెప్తున్నప్పుడు నన్ను ఎవరు తొక్కేశారనే విషయం కూడా చెప్పచ్చా? అటు కాకుండా ఇప్పుడు ఏమవుతుందంటే కన్ఫ్యూజన్, టీవీ ఛానల్ ఏమైనా తొక్కేశాయా అన్నట్టుగా ఉంది. ఏ ఛానల్ అప్పటి నుంచి నన్ను పిలవలేదు అంటుంది, ఎందుకు పిలవలేదు, ఛానల్కి ఏంటి? ఇప్పుడు ఆ పాట పాడడం వల్ల ఒకవేళ కేసీఆర్కి అనుబంధంగా ఉండి కేసీఆర్ని సపోర్ట్ చేసే ఛానళ్ళు పిలవకపోవచ్చు, 100 ఛానళ్ళు ఉన్నాయి వాళ్ళ యూట్యూబ్ ఛానల్. నిజానికి ఆమె ఒకటి పెట్టుకోవచ్చు, ఆమె పెట్టుకొని నడపచ్చు, ఆమెకు ఆ ఇమేజ్ ఉంది, ఆ శక్తియుక్తులు అన్నీ కూడా ఉన్నాయి ఆమె, మరి అది ఎందుకు చేయలేదు? సో ఇది ఎందుకు చెప్పింది అసలు పోని, ఇది ఈ కాంటెక్స్ట్ ఏంటనుకుంటే నాకు అర్థమైంది ఏమంటే, ఆమె మళ్ళీ
రాజకీయాల్లోకి రావడమో లేకపోతే ఏదో సోషల్ యాక్టివిటీలకు రావడమో ఏదో చేయబోతుంది. దానికోసం ఒక కాంట్రవర్సల్ స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా అందరూ మామూలు యాంకరింగ్ చేసి వెళ్తే పట్టించుకోరు, మనం కూడా ఇప్పుడు మాట్లాడేవాళ్ళం కాదు కదా. సో ఈ స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా ఒక్కసారిగా అందరూ ఎవరు తొక్కేశారు, పలానా యాంకర్ తొక్కేశారా లేకపోతే ఇంకొకరు తొక్కేశారా అనేది అనిపిస్తుంది. ఎందుకంటే ఈమెకి ఒకప్పుడు ఈమె టాప్ 3-4లో ఉండేది, ఝాన్సీ, సుమా, ఈమె ముగ్గురు టాప్ 3 అనుకోవచ్చు అప్పట్లో మనకి. వాళ్ళు చాలా డామినెంట్గా ఉండేవాళ్ళు ముగ్గురు కూడా. సో ఆ టైంలో ఈమెను తొక్కేస్తే వాళ్ళిద్దరికే లాభం ఒకవేళ కాంపిటీషన్ ఉంటే. ఆ తర్వాత ఏమో ఝాన్సీ అసలు యాంకరింగ్ ఫీల్డ్లో నుంచి వెళ్ళిపోయింది. ఆమె ఏదో పార్ట్ టైం అప్పుడప్పుడు చేస్తుంది తప్ప ఆమె లేదు, యాంకర్గా లేదు ఆమె. ఆమె సినిమాలకి కంప్లీట్గా అంకితం అయిపోయింది. సుమ ఆమె ప్లేస్ ఆమెకుంది, మున్నా లేకపోయినా ఆమె ఈమె చేసే వేరు, సుమ చేసే వేరు. సుమ రెగ్యులర్ టీవీ యాంకర్ కాదు ఎక్కడ కూడా, ఆమె స్పెషల్ ప్రోగ్రామ్స్ చేస్తారు, సినిమా ప్రోగ్రామ్స్ చేస్తారు. ఆమె ఆమె స్థానం ఇప్పటికి కూడా నెంబర్ 1 అనే చెప్పుకోవచ్చు, రెగ్యులర్ యాంకర్ టైప్ కాదు. ఇంకా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. నిజానికి ఎవరి ఛానల్లో వాళ్ళే హీరోలు హీరోయిన్లు ఇవాళ అందరికీ ఛానళ్ళు కూడా పెట్టుకున్నారు. సో ఇలాంటి కాంటెక్స్ట్లో ఈమె ఎందుకు అనుకున్నప్పుడు మనలాంటి వాళ్ళకి పరిశీలిస్తే చిన్నగా ఆమె బ్రీఫ్గా ఆమె స్టోరీ చెప్పుకుంటే, ఆమెది సుల్తానాబాద్ కరీంనగర్, వికారాబాద్లో 10th వరకు చదివింది. వాళ్ళ నాన్న ఎస్ఆర్ పటేల్ అని డాక్టర్ ఆయన, వాళ్ళ అమ్మ అరుణ అని ఆయుర్వేద డాక్టరు, వీళ్ళ తమ్ముడు లెనిన్. సో ఈయన వీళ్ళ నాన్నగారు ఒక పోయిట్ కూడా, ఆయన ఉదయభాను అనే ఒక పెన్ నేమ్తో పోయిటరీ రాసేవారు. అందుకని కూతురు పుట్టినప్పుడు కూతురుకు అదే పెన్ నేము కూతురికి పెట్టాడు, ఉదయభాను అని. సో అయితే 4 ఏళ్ళ పాపగా ఉన్నప్పుడు ఆయన చనిపోయారు. చనిపోయినాక మదర్ అరుణ గారు ఒక ముస్లింని పెళ్లి చేసుకున్నారు. ఆ ముస్లింకి ఆల్రెడీ 7 మంది పిల్లలు ఉన్నారు. సో ఇప్పుడు ఆ కుటుంబంలో ఈ పాప, ఈ బాబు అంటే అరుణ, ఈ అరుణ కూతురైన ఉదయభాను అండ్ లెనిన్, వీళ్ళిద్దరికీ సఫోకేషన్ ప్రారంభమైంది ఇంట్లో, అంత పెద్ద ఫ్యామిలీ. సో దాంతో అయితే ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా ఒక డైనమిజం ఉంది. సో అర్లీగానే ఈ అమ్మాయికి యాంకరింగ్ వచ్చింది, ఒక 10th క్లాస్ చదువుతున్నప్పుడే వచ్చింది. అప్పట్లో మనకి ఈటీవీలో హృదయాంజలి ప్రోగ్రాం అంటే దాంతో బాగా పాపులర్ అయింది. బయటికి వెళ్ళి జనంలోకి వెళ్ళి జనంలో దగ్గర మాట్లాడించడం, రకరకాలు చేసేది, యాక్టివిటీస్ చేయించడం, అవన్నీ చాలా డైనమిక్గా ఉంది. అప్పటికి అది కొత్త అనమాట మనకి. దాని తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు 15 ఏళ్ళ వయసులో మహమ్మద్ ఫైజుల్లా ఖాన్ అని ఒక ముస్లింకి ఇచ్చి పెళ్లి చేశారు ఈ అమ్మాయిని. అర్లీగా అప్పటికి ఈ అమ్మాయికి ఏమీ తెలియదు. పెళ్లి చేసినాక ముస్లింతో అడ్జస్ట్ కాలేకపోయింది, దాంతో గొడవలు వచ్చాయి. గొడవలు వచ్చి ఆమె కెమెరా ముందుకు వచ్చి, మా అమ్మ నన్ను వేధిస్తూ ఉంది, టార్చర్ పెడతా ఉంది, ఇలాగా నాకు ఇష్టం లేని పెళ్లి చేసింది, అతనితో కాపురం చేయమని టార్చర్ పెడతా ఉంది, నన్ను ముస్లింలే కన్వర్ట్ కామని టార్చర్ పెడతా ఉంది, ఇవన్నీ కూడా అమ్మాయి అప్పట్లో అది చాలా వైరల్ అయిపోయింది. ఎందుకంటే అమ్మాయి పీక్ కెరీర్లో ఉన్నప్పుడు ఇట్లాంటిది వచ్చేసరికి అలా అని చెప్పి నేను ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాను, మా అమ్మ ఆ స్థాయికి తీసుకెళ్ళింది, ఇవన్నీ చెప్పింది 2002 ఆ ప్రాంతంలో. దాని తర్వాత 2004లో ఉదయ్ విజయ్ కుమార్ అనే నా చిన్నప్పటి ఫ్రెండు, అతన్ని నేను పెళ్లి చేసుకోబోతున్నాను, ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నట్టు అనౌన్స్ చేసింది. ఈ పర్సనల్ క్రైసిస్ ఏదైతే ఉందో దీన్ని డీల్ చేయడంలో ఆ అమ్మాయికి వచ్చిన ప్రాబ్లమ్స్ వల్లే అమ్మాయి వెనకబడింది. ఎప్పుడైనా కూడా మనం ఇప్పుడు మన ఛానల్ ఉంది, మనకి రెగ్యులర్గా యాంకర్లు రాకపోతే వాళ్ళ ప్లేస్లు ఇంకొకరిని పెట్టుకుంటారు ఆటోమేటిక్ ఎవరైనా. ఎందుకంటే ఎవరు ఇక్కడ మీరు లేకపోతే ప్రపంచం ఆగిపోతుంది అనేది ఏమి ఉండదు కదా. ఆ యాంకర్ కాబట్టి ఇంకా యాంకర్ని గ్రూమ్ చేస్తారు. అలాగే ఈమె పర్సనల్ క్రైసిస్ నుంచి రెగ్యులర్గా అటెండ్ కాలేకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయి తప్ప ఎవరు ఎందుకు తొక్కేశారు ఆమెని. సో ఎవరైనా నన్ను తొక్కేశారు ఇండస్ట్రీలు అంటే అర్థం ఏమంటే, నువ్వు ఇండస్ట్రీ లాజిస్టిక్స్ని, ఇండస్ట్రీ ఫంక్షనింగ్ని అర్థం చేసుకొని దానికి తగినట్టు నువ్వు వెళ్ళట్లేదని అర్థం తప్ప ఎవరో బలవంతంగా ఒక వ్యక్తిని మొత్తం అందరూ కుట్ర చేసి తొక్కేసేది అనేది అది ఒక పారానాయియా అంటారు సైకాలజీలో. అటువంటి అంటే అర్థం లేని ఒక భయం ఉండడం, దాన్ని నిజమని నమ్మించడం. సో అది కారణమైతే ఉదయభాను వెళ్ళిపోవడానికి కారణమైతే బేసిక్గా పర్సనల్ క్రైసిస్,
ప్రొఫెషనల్గా ఉండలేకపోవడం. ప్రొఫెషనల్గా బాగా హార్డ్ వర్క్. ఇప్పుడు మనం ఝాన్సీని వీళ్ళని అంటున్నారు, కానీ ఝాన్సీ కానీ సుమా కానీ ఎలా కష్టపడతారు అనేది దగ్గరగా చూసే వాళ్ళకి తెలుస్తుంది. ఊరికే అయిపోరు వాళ్ళు. వాళ్ళు భయంకరమైన హార్డ్ వర్క్ చేస్తారు, నైట్ అండ్ డే పనిచేస్తారు. ఇప్పుడు కూడా స్వప్న లాంటి వాళ్ళు ఎంత వర్క్ చేస్తారు, అలా వర్క్ చేస్తేనే ఉండగలుగుతారు ఇక్కడ. సో అది లేకుండా నువ్వు నీకు అన్నీ కావాలంటే ఎట్లవుతుంది? సో అది దాన్ని ఎవరి మీద నిందించేం లాభం? దీనివల్ల ఏంటంటే ఒక సింపతి తెచ్చుకోవడానికి నేను నన్ను ఇట్లా తొక్కేశారు అని ప్లేయింగ్ విక్టిమ్ అంటారు ఇంగ్లీష్లో, అంటే నేను విక్టిమ్ అని చెప్పుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.